మనకి విజ్ఞాన భాండాగారాలుగా ఉండవు గ్రంథాలయాలు. గ్రంథాలయాలు లేనటువంటి ఏ ఉద్యమాన్ని, గ్రంథాలయాలు లేనటువంటి దేశాన్ని, గ్రంథాలయం లేనటువంటి దేశ పురోగతిని మనం ఊహించలేము. అందువల్ల గ్రంథాలయాలు అనేవి గొప్ప దేవాలయాలు లాంటివి. మీరందరూ చెప్పులు విడిచి వచ్చి పెట్టి వచ్చారు, కానీ మేము చెప్పులు వేసుకుని వచ్చినప్పటికీ అంటే మళ్ళీ ఇక్కడ దీనిలో రెండు కోణాలు, అంటే నేను చెప్పాను ఇందాక దానిలో ప్రత్యేకంగా ఏమీ లేదు, కానీ ఇది ఒక గ్రంథాలయం, ఇది ఒక పవిత్రమైన ఇది అనుకునేటువంటి ఆ భావన మనలో ఉంటే చాలు. దాంతో రండి, ఎక్కువ చదవండి, చాలా మంచి పుస్తకాలు ఉన్నాయి మన దగ్గర. తెలుగులో కూడా చాలా ఉన్నాయి. సో తెలుగులో దాదాపు 10,000 దాకా పుస్తకాలు ఉన్నాయి. దాంట్లో 6,000-7,000 పుస్తకాలు టైటిల్స్, డిఫరెంట్ టైటిల్స్తో ఉన్నాయి. సో వాటిని కూడా చదవండి. తెలుగు చదవండి, ఇంగ్లీష్లో చదవండి, డైరెక్ట్ ఇంగ్లీష్లో చదివే ప్రయత్నం చేయండి. అనువాదాలు కూడా కొన్ని ఉన్నాయి, అవి కూడా చూడండి. ఎంత ఎక్కువ సమయం మీరు చేస్తారో అంత ఎక్కువగా చురుకవుతుంది. మా కెమిస్ట్రీ లెక్చరర్ మాకు ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు ఒకసారి చెప్పేవాడు ఆయన, మామూలుగా లైబ్రరీకి వెళ్ళి ఏం తీసుకున్నారు అని అడిగారు ఒక రోజున మా క్లాస్లో. అడిగితే అందరం ఏదో మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ తీసుకున్నాం సార్, ఫిజిక్స్ కెమిస్ట్రీ అంటే దానితో పాటు ఇంకేమైనా ఇవ్వలేనా, రెండు పుస్తకాలు మూడో ఇస్తారు కదా, ఇష్యూ చేస్తారు కదా, వేరే తీసుకున్నారా అంటే ఎవరో ఒకళ్ళు ఇద్దరం చెప్పాం. అయితే ఆయన అన్నాడు, అది అవసరమైతే నవలన్నా తీసుకోండి, ఏదో ఒక నవలన్నా చదవండి, ఎలాంటి నవలు చదివారనేది పక్కన పెట్టండి, నవలైనా తీసుకోండి, ఏదైనా తీసుకుని చదువుతూ ఉండండి. చదువుతూ ఉంటే బుర్ర షార్ప్ అవుతుంది. ఇడెట్ బాక్స్ ముందు కూర్చుంటే ఎంతసేపు చూసినా, లేకపోతే మన ఇంటర్నెట్లో మన ఎలక్ట్రానిక్ డివైజెస్లో చూసుకునేటువంటి వాటిని ఎంతసేపు చూసినా కూడా మనకి బాగా ఆనందంగా అనిపిస్తుంది తప్ప మన బుర్ర షార్ప్ అవటం అయితే జరగదు. సో బుర్ర షార్ప్ అవ్వాలంటే పుస్తకమే సాధనం. అది గుర్తుపెట్టుకుని గ్రంథాలయానికి రోజు రావటం, గ్రంథాలయంలో కనీసం 3-4 గంటలు ఉండగలిగితే, ప్రతిరోజు 5 గంటల సేపు 6 నెలలు చదివితే చాలా జ్ఞాని అవుతారని చెప్పి రోజన్ బేకర్ అని ఒక ప్రసిద్ధ ఆంగ్ల వ్యాసకర్త ఉన్నాడు, ఆయన చెప్పమాట. 6 నెలల పాటు ప్రతిరోజు 5 గంటలు గ్రంథాలయంలో ఉంచి చదవగలిగితే చాలా జ్ఞాని అవుతారు. సో ఆ 5 గంటలు మీరు వెచ్చించగలుగుతారా, లేకపోతే రోజుకు 2 గంటలు 3 గంటలు అయితే ఒక 7 దాన్ని క్యాలిక్యులేట్ చేసుకుని మీరు ఈ 3 ఏళ్లలో లెక్చరర్లు రాని సమయంలో ఎప్పుడైనా కూడా లైబ్రరీకి వచ్చి లైబ్రరీలో కూర్చుంటే దానివల్ల చాలా ఉపయోగపడుతుంది. ఇలా చూడటం వల్ల కూడా సార్ చెప్పారు చూడండి, ఇందాక దుర్గా ప్రసాద్ సార్ మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎవరు ఏ పుస్తకం రాశారు అనేది కూడా తెలుసు అవకాశం. ఓకే, ఈ అవకాశం ఇచ్చినందుకు దుర్గా ప్రసాద్ గారికి, గ్రంథాలయ నిర్వాహకులకి, మడమ్మ గారికి పుస్తకం తెలియజేస్తూ సెలవు.